సో ఇప్పటికీ కత్తి మహేష్ అంటే వైసీపీ సింపతైజరే? అవును, అందులో నో డౌట్. ఐఆమ్ ఎ సింపతైజర్. నేను నిజానికి 2019 ఎలక్షన్స్లో క్యాంపెయిన్ కూడా చేశాను. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆన్లైన్ మీడియాలో నా వంతుగా నేను జగన్ గారిని ప్రమోట్ చేశాను. మరి ఎందుకు ఈ కత్తి మహేష్ సింపతైజర్గా ఇంకా మిగిలిపోయాడు? ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిని ఎందుకు వెళ్ళట్లేదు వైసీపీలోకి? అంటే పార్టీలోకి వెళ్ళాలి అని కానీ, రాజకీయాల్లో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని కానీ నాకు కోరిక అయితే ఉంది. కాకపోతే ఏది రైట్ టైం అనేది నాకే తెలియడం లేదు. ఎందుకంటే ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక స్వతంత్ర వ్యక్తిగా, స్వతంత్ర అభిప్రాయాలు గల వ్యక్తిగా నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చి పడతాయి. ఎందుకంటే పార్టీ లైన్లో నేను ఉండాలి కాబట్టి. బహుశా ఆ స్వతంత్రాన్ని నేను ఇంకా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేనేమో, లేదు పార్టీకి నిజంగా నేను ఎట్లా పనికొస్తానో నాకే తెలియదేమో, లేదు పార్టీ నన్ను ఎట్లా ఉపయోగించుకోవాలనుకుంటుందో వాళ్ళు ఒక మాట అంటే తర్వాత డిసిషన్ తీసుకుంటాము. ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నాను నేను. కాకపోతే ఒకటి, ఇప్పుడు బాహటంగానే నేను వైసీపీ మద్దతు ద్వారాగా నిలబడి ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఉంటే మాత్రం ఏంటి అనే ఆలోచన ఈ మధ్యకాలంలో నాకు బలంగా కలుగుతుంది. కాబట్టి మేబీ విత్ ఇన్ ఎ మంత్ ఆర్ టూ ఐ మైట్ జాయిన్ ద పార్టీ ఆల్సో. కానీ ఏ విధంగా జాయిన్ అవుతాను, ఏ పొజిషన్లో జాయిన్ అవుతాను, ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఆఫ్ నెగోషియేషన్, దట్ ఐ విల్ డూ. సో కత్తి మహేష్ గారు ఇప్పుడు ఒక నిజాన్ని బయటపెట్టారు, అదేంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే పార్టీకి తగ్గట్టు నడుచుకోవాలి తప్ప అతని మనస్సాక్షికి తగ్గట్టుగా స్వతంత్రంగా నడుచుకోలేడు అని చెప్పి, ఇది 100% వాస్తవమేనా? సిసి, దెర్ ఇస్ ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ టెలివిజన్ ఛానల్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ విత్ ఏజెన్సీ ఆర్ అన్ ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ వాల్యూస్తోనే మీ వాల్యూస్ ముడిపడి ఉండాలి. దానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళకూడదుగా. దట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. రాజకీయ పార్టీలు ఏ ఖచ్చితంగా, బికాస్ యువర్ సిన్సియారిటీ, యువర్ కమిట్మెంట్ ఇస్ ప్లెజ్ టు దట్ పార్టీ ఆర్ దట్ ఆర్గనైజేషన్. సో ఆ కొమ్మ దిగేసి అది కరెక్ట్గా కాదు చదలబట్టిందంటే కొమ్మను నరికేయచ్చా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో పార్టీలు మారుతున్న వాళ్ళు చాలామంది చెప్తున్నది ఏంటంటే, మాకు ఇది నచ్చలేదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అని. ఆ సౌలభ్యం ఎప్పుడు ఉంటుంది ప్రజాస్వామ్యంలో? కాకపోతే ఈ పార్టీలో ఉండేది నేను ఎదగాలి అన్నప్పుడు కొంచెం ఒదిగి ఉండడంలో తప్పులేదు. ఒదిగి ఉండాల్సిన దానికి కారణాలు సరైనవైతే ఇంకా తప్పులేదంటాను. అంటే మరీ మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్తూ ప్రశాంతంగా నిద్ర లేనితనం తెచ్చుకోవడం కన్నా కాస్త కూస్త మన ఇంటర్నల్గా మనం విభేదాలను తలపచ్చు. ఏ పార్టీలో అయినా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఒకటి ఉంటుంది. లోపల నేను విభేదించినా బయటకు వచ్చి పార్టీలో అని మాట్లాడచ్చు. కాబట్టి నా మనస్సాక్షికి డోకా లేదు, నా పార్టీ ఎదుగుదలకి డోకా ఉండదు. కాబట్టి ఆ లౌక్యం అనేది నేను కొంచెం కొంచెంగా అలవర్చుకుంటున్నాను. ఇంకొంచెం అలవర్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో లౌక్యం వచ్చేస్తే ఇంకా రాజకీయాలకు ఫుల్ టైం ఎంట్రీ? అంటే నాకు సహజ ధోరణి లౌక్యం కాదు. కానీ లౌక్యంగా ఉండాలి అంటే నేను ఇంకొంత మెచ్యూరిటీ సాధించాలో, లేకపోతే ఇంకొంచెం నన్ను నేను సంభాళించుకోవాలో నాకు తెలియదు. కానీ దట్ ఇస్ అ వే టు గో, దట్ ఇస్ వే యు గ్రో. సో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కత్తి మహేష్ గారు రాజకీయాల గురించి మాట్లాడారు, వైసీపీ సింపతైజర్గా మాట్లాడారా, ఒక కత్తి మహేష్ అంతరాత్మతో, ఐ మీన్ మనస్సాక్షితో మాట్లాడినారా? ఇప్పుడు నేను అర్జెంటుగా వైసీపీని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కాబట్టి నేను నా మనస్సాక్షితోనే మాట్లాడాను. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే, అది నేను పబ్లిక్ డొమైన్లో ఉన్నా ప్రైవేట్ డొమైన్లో ఉన్నా ఇలాగే మాట్లాడుతాను. ఓకే,